दही कबाब की मैं बेसीक इंग्रीडेंट्स नथिंग फैंसी उड़ी पेर की मतलब चाल बहुत दही कबाब इट्स वेजिटेरियन दूसरा दीकने कबाब अंत एवरकना सर्व चेयलना मंची एक्साइटिंग सो दाने फस्ट मनमें मन फिल्टर इला क्लॉथ फिल्टर आउट दाँटे लिक्विड अंत थिक तैयार सो ईक् कर्ड ने मन कबाब मेकिंग की यूज जनरल ट्रेडिशनल ब्रास प्लेट इला बट जनरल इंटे थाली स्टील थाली वेसको बट नीट उदा विदाउट एनी डर्ट और एनीथिंग इंक प्यूर वैट उ सो वी डोंट वांट टू चेंज दिस कलर सो इपू मैं सीजनिंग सो कुछ उप चाट मसाला चटपटा टेस्ट गरम मसाला यालकोलु लवंगालु दालचीनी चेक्का पोड़ी अंड चिल्ली पाउडर ग्रेटेड जिंजर अल्लम अंड रोस्टेड बेसन अन्नमाट अंटे शनगपिंडि शनगपिंडि मन ड्राई फ्राई चेसुकोनि मन बेसन कबाब लागा टेस्ट रावद्दु कर्ड कबाब लागे उंडाली सो ओनली फॉर बाइंडिंग सो कोद्दी कोद्दी वेसुकोनी दानी टेक्सचर चूसुकोनी अप्पुडु वेरिएशन चेसुकुंटू बेटर ओके मीरु ई ट्रिनिटी कॉलेज की डायरेक्टर अवुनंडि ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి సో ట్రినిటీ కాలేజ్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అయింది 2014 లో ఎస్టాబ్లిష్ దిస్ సో విత్ ఇంటేక్ ఆఫ్ 50 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ సో ఈ కాలేజ్ ఒక స్పెషాలిటీ అదన్నమాట అంటే మిగతా కాలేజీ లాగా ఎక్కువ మందిని తీసుకొని నో చదువు అందిన అందకపోయినా మనకి పట్టదు అన్నట్టు లేకుండా తీసుకున్న అంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ అటెన్షన్ ఉంటుంది సో దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్లాంటి మనకి ఇప్పుడు స్టూడియో కిచెన్ ఉంది దిస్ ఇస్ ఎన్ ఎక్స్క్లూసివ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ జాయిన్ దిస్ కాలేజ్ సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఎట్లా అయితే మారుతుందో అంటే షెఫ్స్ అనేవాళ్ళు ఇప్పుడు నో మోర్ ఇన్ కిచెన్ బట్ అవుట్ ఆఫ్ కిచెన్ ఇట్లా టీవీ ప్రెజెంటర్స్గా ఎక్కువ వస్తున్నారు సో ఇది కొద్దిగా మనం చిల్ చేసుకుంటే ఐ థింక్ అవర్ మిక్సర్ షుడ్ బి రెడీ ఓకే సో చిల్ చేసుకుని దీన్ని షేపింగ్ చేసేసుకుని we can fry it as a kebabs okay dahi kebab mixer chill ayindi so chill aithe entante meeku handling will be very easy ikkada chaala soft untundi kada so with a spoon or wet hands ante mana chethulu kodiga tadi cheskoni kuda vaadukochu so kodde oka spoon wise teeskoni ee flour lo estam anamata ante maida lo just for coating okay ikko manam handling cheyakunda flour tote ఇట్లా అంటచ్గా అయిపోతుంది మన చేయి మొత్తం పిండి పిండి అయ్యి మళ్ళీ యా అంటే ఇక కర్డ్ మనకి ఇంటాక్ట్ గా ఉండాలి ఆ మిక్సర్ అనేది సో జస్ట్ ఒక బైండింగ్ ఏజెంట్ లాగా మనకి ఉపయోగపడుతుంది సో ఇట్లా షేప్ చేసుకొని మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకొని దెన్ విల్ ఫ్రై ఇట్ చాలా డెలికేట్ ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేస్తుంది అంటే ఎక్కువ హరీబరీగా కంగారుగా రఫ్ రఫ్గా చేసుకుంటూ కొద్దిగా పేషెన్స్ తోటి చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది సో వీ హ్యావ్ ప్యాన్ కూడా హాట్గా ఉంది ఇందులో ఆయిల్ వేసుకుంటాం జస్ట్ పాన్ ఫ్రై డీప్ ఫ్రై yes డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై కూడా కాదు జస్ట్ లైట్ గా గ్రిల్లింగ్ అన్నమాట సో జస్ట్ వేసుకునే ముందు జస్ట్ బి ఆన్ సేఫ్ సైడ్ ఒక్కసారి మనం ఫ్లవర్ లో డస్ట్ చేసేస్తే అంటుకోకుండా ఉంటుంది పాన్ కి అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది పెరుగుతో చేసాము అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు పెరుగుతో కబాబ్ కూడా చేసుకోవచ్చా వినడానికి చూడడానికి ఫ్యాన్సీ అనిపిస్తుంది బట్ మీరు చూసారుగా చేయడం ఎంత సింపుల్ జస్ట్ 2-3 స్టెప్స్ లో అయిపోతుంది సో ఈ లోపు మనం ప్లేటింగ్ రెడీ చేసుకుందాం ఏ కబాబ్ కైనా కానీ మనకి కంపల్సరీగా సాలడ్ అండ్ చట్నీ
సో ఎస్పెషల్లీ మినీ కబాబ్స్కి మనం మింట్ చట్నీ యూజ్ చేస్తాము. అంటే మింట్ చట్నీ అంటే ఒక కట్ట పుదీనా, మూడు కట్టల కొత్తిమీర అండ్ కొద్దిగా గ్రీన్ చిల్లీస్, సాల్ట్. కర్డ్ వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి వేసుకుంటారు చాలా మంది, లేదు అంటే బేసన్ కూడా వేయచ్చు అన్నమాట. ఇది జస్ట్ లచ్చా ప్యాజ్, అంటే జస్ట్ స్లైస్డ్ ఆనియన్ విత్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. సో ఎక్కువ కూడా మనం ఎక్కువసార్లు దీన్ని డిస్టర్బ్ చేయొద్దు తిప్పడంతో. సో వన్స్ ఒక్కసారి తిప్పామంటే ఇంకో రెండోసారి రెండో వైపు తిప్పడం అంతే. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటాము. ఎక్కువ దీన్ని కలపడము లేదా జరపడం ఎక్కువ చేయద్దు, చాలా డెలికేట్గా ఉంటుంది. సో తిన్నప్పుడు కూడా అంతే మీకు సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ కుకింగ్ కూడా అవసరం లేదు, ఎక్కువసేపు కూడా మనకి కర్డ్ ఈజ్ అంటే కుక్ అవ్వాల్సిన అంత పని లేదు, జస్ట్ వేడయ్యి మంచి హీట్ లోపల వరకు వెళ్తే చాలు. పదార్థాలు పెద్దగా ఏం లేవు. సో మీరు ఎక్కువ పిండి కలిపేసి మీకు చాలా ఈజీగా వచ్చేసిందంటే ఈ కబాబ్ మిక్చర్, అంటే మీరు బజ్జీలు చేయడం లాగా వస్తుంది. సో బజ్జీకి ఒక కబాబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎంత దీని ఎంత సాఫ్ట్గా ఉంచి ఎంత డెలికేట్గా హ్యాండిల్ చేస్తే మీకు అది కబాబ్ లాగా తయారవుతుంది. అంటే నేను కూడా రెండు మూడు సార్లు ట్రై చేసినప్పుడు ఫస్ట్లో నేను యాజ్ అ స్టూడెంట్ అండ్ ట్రైనింగ్, సో నాకు అట్లాగే అయింది అనమాట. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. సో ఆర్ కబాబ్ ఈజ్ రెడీ. ఒకవేళ మీకు బైండింగ్కి బేసన్ లేకపోతే మీరు ఈవెన్ బూందీ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు బూందీ యూజ్ చేశాను అనమాట. మన బూందీ క్రష్ చేసేసి కూడా యూజ్ చేయొచ్చు. దట్ విల్ ఆల్సో యాక్ట్ లైక్ నైస్ బైండింగ్ ఏజెంట్. లేదు లేదు, ఇప్పుడు మనం ఎట్లయితే బేసన్ యాడ్ చేసామో, సో బూందీ కూడా బేసన్తోనే చేస్తాం కదా. సో ఇట్ ఈస్ మోర్ ఫ్రైడ్ అండ్ మచ్ మోర్, అంటే తక్కువ వేయడంతో కూడా మీకు మంచి బైండింగ్ వస్తుంది, ఆయిల్ కూడా ఉంటుంది. ఎస్. This is our dahi ka kabab. పొగలు వస్తున్నాయి. సో ఇట్లానే నోట్లో పెట్టుకున్నా వెళ్తే కాలుతుంది, అందుకని ముందే కట్ చేసి తినాలి. చాలా చాలా యమ్మీ ఉంది, చాలా క్రీమీగా ఉంది. కొంచెం బైట్ చేయగానే నా నోరు మొత్తం క్రీమీ క్రీమీ అయిపోయింది. చాలా టేస్టీ, వెరీ యమ్మీ అండ్ వెరీ సాఫ్ట్గా. నోట్లో కొంచెం కాలుతుంది కానీ దిగేటప్పుడు చాలా చల్లగా ఉంది. దాంతో పుదీనా చట్నీ కూడా ఉంది కాబట్టి సమ్మర్లో ఇంకా చాలా బాగుంది. ఎస్, వెరీ నైస్. ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.